జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దాదాపు 4 సంవత్సరాలు అయ్యింది ఈ 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా 3 సార్లు సంతకాలు చేశారు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ ఈ క్రిస్టియన్ హాల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం సాగిస్తే క్రిస్టియన్ సోదరులు పెళ్లిళ్ళు జన్మదినాలు ఇతరతర సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలంటే తక్కువ ధరకే కళ్యాణ మండపం దొరికే విధంగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఉంటుంది అన్న ఆలోచన చేసి నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యేనైనా తొలి నెల రోజుల్లోనే ఎమ్మెల్యేనైనా తొలి నెల రోజుల్లోనే స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి సంతకం పెట్టించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో ఉండే క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఎంతో మేలు చేస్తుంది క్రిస్టియన్ సోదరులు పెళ్లిళ్లు చేసుకోవాలంటే జన్మదినాలు చేసుకోవాలంటే ఇతరత్ర సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలంటే ఆర్థిక భారం చాలా ఎక్కువ అవుతుంది అదే కమ్యూనిటీ హాల్ క్రిస్టియన్ సోదరులకి నిర్మాణం చేసిస్తే తక్కువ ధరకి దొరుకుతుంది అన్న ఆలోచన చేసి సంతకం పెట్టించడం జరిగింది అక్కడ తాగలేదు ఆనాటి కలెక్టర్ గారిని కలిసి గాంధీనగర్లో 150 అంకణాల స్థలాన్ని గాంధీనగర్లో అక్షరాల 150 అంకణాల స్థలాన్ని కూడా క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీల కోసం 180 అంకణాలు ముస్లిం సోదరులకి షాదీ మంజిల్ కోసం కూడా కేటాయించడం జరిగింది ఇది జరిగింతో ఇది జరిగింది మొట్టమొదటగా 10వ తేదీ 6వ నెల 2019వ సంవత్సరం 10వ తేదీ 6వ నెల 2019వ సంవత్సరం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం కానీ అతిగతి లేదు 3వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం 3వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం ముఖ్యమంత్రి గారు పెట్టిన రెండో సంతకం అతిగతి లేదు ఆ తర్వాత 27వ తేదీ 7వ నెల 2022వ సంవత్సరం 27వ తేదీ 7వ నెల 2022వ సంవత్సరం ముచ్చటగా ముఖ్యమంత్రి గారు పెట్టిన మూడో సంతకం ఈనాటి కూడా అతిగతి లేదు నేనేదో గాలివాటుకు మాట్లాడటం లేదు మీకందరికీ ఆధారాలు చూపించదలుచుకున్నా ఇది 10వ తేదీ 6వ నెల 2019వ సంవత్సరం 10వ తేదీ 6వ నెల 2019వ సంవత్సరం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి సంతకం అంటే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే ముఖ్యమంత్రి గారిని కలిసి అడిగినప్పుడు ఎంతో మంచి మనసుతో పెద్ద మనసుతో ముఖ్యమంత్రి జగన్ గారు పెట్టిన తొలి సంతకం అతిగతి లేదు ఆ తర్వాత 3వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం 3వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి రెండో సంతకం అయినా కూడా అతిగతి లేదు అదేవిధంగా తర్వాత 27వ తేదీ 7వ నెల 2022వ సంవత్సరం ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి సంతకం అంతేకాదు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మైనార్టీ వెల్ఫేర్ కు వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి లేఖ అంతేకాదు మూడు సంతకాలు ముచ్చటగా మూడు సంతకాలు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు వచ్చిన లేఖ 4 సంవత్సరాల్లో 3 సార్లు ముఖ్యమంత్రి గారి సంతకాలు అంతా గెలిపి దీనికి ఎంత అవుద్దంటే కేవలం 6 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు కొన్ని వేల మంది క్రిస్టియన్ సోదరులు పెళ్లిళ్లు చేసుకోవాలన్నా జన్మదినాలు చేసుకోవాలన్నా ఇతరత్ర సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అద్దెల భారం ఆకాశాన్ని అంటుతుంది అతి తక్కువ ధరకి ఆర్థిక భారం లేకుండా సామాన్య పేద క్రిస్టియన్ సోదరులకి ఆర్థిక భారం పడకుండా కార్యక్రమాలు చేసుకునే దానికి పెట్టినటువంటి ఒక ఉదాత్తమైనటువంటి కార్యక్రమం కేవలం 6 కోట్ల రూపాయలు ఈ రోజుకి అడుగు ముందుకు పడల అనుమతి లేదు ఉత్తర్వులు లేవు ఒక్క రూపాయి నిధులు విడుదల లేదు ఈ యొక్క కాపీస్ అన్ని కూడా విలేకరులందరికీ కూడా సమావేశం పూర్తయిన తర్వాత అందించడం జరుగుతుంది మీ ద్వారా ప్రజలందరికీ తెలిసేదానికే ఈ ప్రయత్నం అని చెప్పని కూడా తెలియజేస్తున్నాను
ఇక అధికార పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు కోటమ్ రెడ్డి సేదర్ రెడ్డికి కొత్తగా ఇప్పుడే గుర్తుకొచ్చాయా ఈ సమస్యలని కోటమ్ రెడ్డి సేదర్ రెడ్డికి కొత్తగా ఇప్పుడే గుర్తుకొచ్చాయి ఈ సమస్యలని చెప్పని చెప్తున్నారు అయ్యా నా గురించి మాట్లాడే అధికార పార్టీ ముఖ్య నాయకులారా కొత్తగా గుర్తుకు రాలేదయ్యా ఒక్కసారి కావాలంటే మీకు కూడా ఆ కాపీలు పంపిస్తా చూడండి 10వ తేదీ 6వ నెల 2019 సంవత్సరం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కాకముందే తొలి సంతకం అక్కడి తాగల రెండో సంతకం ఏదైతే 3వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం అక్కడ తాగల 3వ సంతకం 27వ తేదీ 7వ నెల 22వ సంవత్సరం మరి ఇప్పుడు దాకా అతిగితి లేదు 150 అంకణాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి వేరే డిపార్ట్మెంట్ కి కేటాయించిన స్థలాన్ని క్యాన్సిల్ చేయించి క్రిస్టియన్ సోదరులను తీసుకెళ్లి అక్కడ శిలాఫలకాలు కూడా వేశాం ఈ విధంగా 150 అంకణాల స్థలాన్ని కేటాయించామని కానీ నిర్మాణం కోసం ఒక్క రూపాయి ఇవ్వని పరిస్థితి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి పూర్తిగా మీరే బాధ్యత తీసుకోవాలనుకుంటున్నా ఎందుకు చెప్తున్నానంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో 4 సంవత్సరాల్లో 3 సార్లు మీరు సంతకాలు చేశారు మీ సహస్థాలతో మీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు లేఖలు వచ్చాయి అయినా కూడా అడుగు ముందుకు పడలా ఇది ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం గౌరవమో ఆలోచించాలని చెప్పని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను